హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హోప్ ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారనుకుంటున్నా ఇవాళ్ళ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మై వి త్రీ యాడ్స్లో సో వర్క్ ఎలా చేయాలి విత్ డ్రా ఎలా చేయాలి అనేది పార్ట్ వన్ వీడియోలో అయితే చేయడం జరిగింది సో ఇది పార్ట్ టూ అనమాట సో దీంట్లో మీరు అప్లికేషన్లో ఫ్రీ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను అనమాట ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో మీ అంతటా మీరైతే ఓన్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోలేరు అనమాట సో ఈ యాప్ ద్వారా మీరు మనీ ఏం చేసుకోవాలనుకుంటే ఈ యాప్లో మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఉన్న డీటెయిల్స్ అయితే పంపించండి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డీటెయిల్స్ ఏంటి అనేవి సో అవి పంపించారనుకోండి మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తాను అనమాట మీకు అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత మీరు తర్వాత నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్లో ఎలా లాగిన్ అవ్వాలి ఎలా మనీ ఏం చేయాలి వర్క్ ఏంటి సో ఫస్ట్ వీడియో అయితే చెప్పడం జరిగిందనమాట వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి చూస్తే మీకు ఈ యాప్లో వర్క్ ఏంటి విత్ర ఎలా చేయాలనేది ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అనమాట సో ఆ వీడియో అయితే కేర్ఫుల్గా ఎండ్ వర్క్ చూడండి విత్ పేమెంట్ ప్రూఫ్తో సహా చూపించడం కూడా జరిగింది ఈ యాప్లో ఏంటంటే మీరు విత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట వర్క్ అనేది కానీ విత్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీరు అన్లిమిటెడ్గా విత్రాలు అనేది చేసుకోవచ్చు అనమాట సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమే విత్ర అయితే చేసుకుంటారు ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ వర్క్ చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇప్పుడే స్కిప్ చేసే సెల్ఫోన్ ఫ్రెండ్స్ ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో దీనికి ఉపయోగించే కంటే మీరు వేరే వాటి కోసం దేనికోసం ఏమైనా ఉపయోగించుకుంటే బెస్ట్ అనుకుంటున్నా లేదు ఈ యాప్ ద్వారా నేను ఆ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని కూడా మనీ అని చేసుకున్న సిక్స్టీ రూపీస్ కూడా విత్డ్రా చేసుకుంటాను ప్రాబ్లం లేదనుకుంటే మీరు అయితే వీడియోలో కంటిన్యూ అవ్వచ్చు ప్లస్ దీంట్లో విత్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది తెలుసుకోవడానికి నా వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో మెసేజ్ చేయండి ఫోన్లో అయితే చేయకండి సో మీకు దాంట్లో రిప్లై అయితే ఇస్తాను అనమాట సో మీ డీటెయిల్స్ పంపించిన తర్వాత మీకు అకౌంట్ అనేది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి పాస్వర్డ్ ప్లస్ యూజర్ నేమ్ అయితే మీకు సెండ్ చేస్తాను మీరు అప్లికేషన్ని లోకి వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసుకోండి లేదంటే అప్ లింక్ అనేది మీకు వాట్సాప్లో ఇచ్చేస్తాను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ అడుగుతాడు అనమాట సో దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి వీడియోలు అనేది చూడొచ్చు సో వీడియోలు ఎలా చూడాలి ఏంటి అనేది ఆ ఫస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అని కదా సో ఆ వీడియో చూడండి దాంట్లో మీకు చూస్తే ఈజీగా అర్థమైపోద్ది అనమాట యాడ్ ఎలా చూడాలి మనీ ఎలా ఏం చేయాలి ఎం చేసుకున్న మనీ విత్తరా ఎలా చేయాలని కూడా చెప్పడం జరిగింది సో దానికోసం ప్రాసెస్ ఏంటి కూడా మీకు ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట సో ఆ వీడియో చూస్తే సరిపోద్ది సో గాయస్ సో ఈ వీడియోలో ఇప్పుడు అకౌంట్ అనేది ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను సో చెప్పమే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మనీ అన్నికి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇస్తుంటానమాట సో దీంట్లో నుండి కూడా ఎంతో కొంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంటసిమ్మల్ని అయితే ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట కింద మీకు జీనోలజీ ట్రీ ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దాని మీద క్లిక్ చేశారనుకోండి అనుకోండి సో ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇక్కడ మీరు యాడ్ యూజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట ఈ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఉన్న డీటెయిల్స్ ఏంటనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అడగడం జరిగిందనమాట సో మీరు ఎవరికైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఫస్ట్ నేమ్ దగ్గర అయితే వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట లాస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ ఇంటి పేరు అంటే సర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది అనమాట అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్పాన్సర్ మీరే కాబట్టి ఈ యూజర్ నేమ్ మీద కాదా చూసుకోండి తర్వాత ఇక్కడ మీ నేమ్ కూడా ఉంటుంది స్పాన్సర్ నేమ్ అంటే మీ నేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఎరో మార్క్ ఉంటుంది చూడండి సో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఇక్కడ టూ సిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే ఇయర్ సెలెక్ట్ చేయొచ్చు సో మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఎరోస్ ఉన్నాయి చూడండి సో వాటి మీద క్లిక్ చేసి మీరు మంత్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట సో మంత్ సెలెక్ట్ చేసి డేట్ అనేది సెలెక్ట్ చేసి సెట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డేట్ అనేది సెలెక్ట్ అయిపోద్ది తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతాడనమాట కొందరు డిఫరెన్స్ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు అనమాట అందులో మీ మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే పంపించండి రెండు కూడా సేమ్ నెంబర్ అనుకున్నా పర్వాలేదు ఆ నెంబర్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా అనే ఆప్షన్ ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో దానికోసం ఎరో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ అనమాట సో సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇది డిస్ట్రిక్ట్స్ ఓన్లీ సో డిస్టిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో నాది అల్లూరి సీతారామరాజు కాబట్టి అల్లూరి సీతారామరాజు అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత పోస్టల్ కోడ్ అనమాట సో ఈ రెండు అయితే కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే విత్డ్రా చేసేటప్పుడు వీటి వల్లే ప్రాబ్లం వస్తుంది అనమాట సో సిటీ అంటే ఏం లేదు మీ జిల్లా ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ జిల్లాకి సంబంధించిన పోస్టల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి అంటే పిన్ కోడ్ అనమాట సో పిన్ కోడ్ ఎంటర్ చేసి తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ దీని మీద క్లిక్ చేసారనుకోండి మీకు మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఉండదు అనమాట ఓన్లీ తమిళ్ మాత్రమే ఉంటుంది సో తమిళ్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వాళ్ళకి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట సో ఎలా క్రియేట్ చేయాలంటే వాళ్ళ పేరు పేరు తర్వాత కొన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తే సరిపోద్ది తర్వాత పాస్వర్డ్ అనమాట నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి ఈజీగా పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుద్ది సో అదే పాస్వర్డ్ ని కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత పైన ఉన్న అయితే ఇక్కడ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ అనేది ఈజీగా క్రియేట్ అయితే అయిపోద్ది అన్నమాట సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బై ఫ్రెండ్స్